हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स मल्ली रोज वीडियो फ्रेंड्स वीडियो कुवैत इलेक्शंस अपडेट अच्छे इस्तानु फ्रेंड्स। अदे विधा चाला अपडेट्स अच्छे उन्नाई वीडियो लास्ट दाका चूडंडी। वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडी, ना चैनल कोत्तगैते सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स। फ्रेंड्स मोदटगा कुवैत पार्लमेंट इलेक्शंस अच्छे नामिनेशन्लु सोमवारं नाडु अंतर्गत व्यवहारल मंत्रि శాఖ ఎన్నికల విభాగం దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే నామినేషన్ అయితే సోమవారం ఈ రోజు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అయితే ఈ దరఖాస్తుల చివరి డేట్ వచ్చేసి నవంబర్ 4 తారీఖున ఈ దరఖాస్తులు అయితే తీసుకోవడం ముగిసిపోతుంది. అదేవిధంగా ఎవరైతే పోటీ చేయాలనుకున్న వ్యక్తి అయితే కోటి అయి ఉండాలి అతనికి, మరియు ఎలక్షన్స్ ఎన్నికలలో అది కూడా ఉండాలి ఫ్రెండ్స్. అయితే నామినేషన్ చేసుకునే వ్యక్తి అయితే కోటి అయి ఉండాలి. అదేవిధంగా ఆయనకు ఓటర్ జాబితాలో పేరు కూడా నమోదై ఉండాలి. అదేవిధంగా అక్షరాస్యత కలిగి ఉండాలి, ఏ నేరాలకు పాల్పడి ఉండకూడదు. ఎలాంటి క్రిమినల్ కేసు అయితే, కోర్టు కేసులు అయితే, పోలీస్ కేసులు అయితే ఉండకూడదు. మళ్ళీ అతనికి ఒక దైవభావం అయితే ఉండాలి. అయితే దైవం గౌరవప్రభమైన దైవభావం అయితే ఉండాలి. అయితే భక్తి అయితే ఉండాలి, దైవభక్తి. అదేవిధంగా ఏదైతే పోటీ చేసే అభ్యర్థికి 30 సంవత్సరాలు, ఆ ఎలక్షన్స్ నామినేషన్ వేసే రోజు వరకు 30 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైతే పోటీ చేసే ఒక వ్యక్తి, పోటీ చేయాలనుకున్న ఒక అభ్యర్థి 7 రోజులకు ముందే అతని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే 7 రోజులకు ముందే ఆ ఉద్యోగానికి వెళ్ళకూడదు. ఆ ఉద్యోగానికి రీజన్ కాదు కానీ వెళ్ళకూడదు. జాబ్స్కి అయితే చేయడానికి 7 రోజుల ముందు వెళ్ళకూడదు. అదేవిధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే అభ్యర్థి యొక్క ఇంట్లో ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే అతను ఆ ఇంట్లో వాళ్ళు కూడా 7 రోజుల ముందు నుంచే డ్యూటీస్కి అయితే వెళ్ళకూడదు. అదేవిధంగా ఇక్కడ అయితే ఎలక్షన్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గానే నిలబడతారు. ఇక్కడ ఏ చిహ్నాహం అనేది ఉండదు, ఏ గుర్తులు అనేది, ఏ పార్టీ అనేది ఉండదు. ప్రతి అభ్యర్థి ఇండిపెండెంట్గానే నిలబడతాడు. అదేవిధంగా ఏదైతే ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గానికే పోటీ చేయవచ్చు, ఒక 2-2 నియోజకవర్గాలకైతే పోటీ చేయరాదు. అదేవిధంగా కొందరికైతే కొన్ని మార్పులు ఇందులో ఉన్నాయి. అయితే ప్రభుత్వ చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగాలకైతే ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే నేవీలో మరియు ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకైతే ఈ 7 రోజుల ఏదైతే నామినేషన్ వేసే 7 రోజుల ముందే వాళ్ళు ఈ జాబ్స్కు రిజైన్ చేసి ఉండాలి. జాబ్స్కు రిజైన్ చేసి ఉన్నట్లయితేనే ఆ దరఖాస్తులు అనేది తీసుకోబడుతుంది. వాళ్ళకు కూడా అక్షరాస్యత ఇవన్నీ ఉండాలి. ఏదైతే ఓటర్ జాబితాలో పేరు ఇవన్నీ కూడా వాళ్లకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ప్రభుత్వ వీళ్ళ అధికారుల ఇంట్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళు కూడా 7 రోజులకు ముందే, ఎలక్షన్స్కి 7 రోజుల ముందే అయితే వీళ్ళు డ్యూటీస్కి అయితే మానివేయాలి. అదేవిధంగా కొన్ని ఇప్పుడున్న ప్రస్తుత మంత్రులు కానీ, ఏదైతే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీళ్ళు కానీ, ఎవరైతే మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఏదైతే నామినేషన్కి ముందే వాళ్ళు ఒక వాళ్ళ ఏదైతే మంత్రిని వాళ్ళు రాజీనామా చేసి ఉండాలి. రాజీనామా చేస్తేనే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్కు పోటీ చేయగలుగుతారు. వీళ్ళకు కూడా ఇవన్నీ షరతులు వర్తిస్తాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఏదైతే మసర్ నుంచి ఈజిప్ట్ నుంచి, కువైట్ నుంచి ఈజిప్ట్ వెళ్ళిన వాళ్ళు 200 మంది అయితే వాళ్ళ ఐడీస్ అనేటి, వాళ్ళ వీసాస్ అనే గడువు అయితే ముగిసిపోయింది. అదేవిధంగా కువైట్ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో వీళ్ళు చెప్తే వాళ్ళు వజారాల్ దాఖిలియా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ కువైట్కి వాళ్ళు ఈ యొక్క సమాచారాన్ని అందించినట్లయితే వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేసేయడం జరిగింది. ఈ యొక్క వీసా గడువు ముగించిన వాళ్ళైతే ఇప్పుడు ఏమీ వీసా అయితే రెన్యువల్ చేయరాదు. మీరు రావాలనుకుంటే కొత్త వీసా స్టార్ట్ అయిన తర్వాతనే రావచ్చు అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక అప్డేట్కు వెళ్ళినట్లయితే, కువైట్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ఒక కువైట్ పౌరుడు పనిచేస్తున్నాడు. అందులో కొన్ని రోజుల నుంచి అతను విధులకు అయితే రాజీనామా చేయడం జరిగింది. కువైట్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేసే ఒక కువైట్ పౌరుడు
విధులైతే తొలగించడం జరిగింది. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళ అమ్మ మదర్ బ్లాక్ మ్యాజిక్ చేస్తుందన్న ఆరోపణలు అయితే పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ తల్లి కొడుకుల మధ్య కొంచెం ఘర్షణ అయితే జరిగింది. అయితే ఘర్షణ జరిగినప్పుడు ఆమె ఆ కొడుకు ఏదైతే వాళ్ళ తల్లికి హత్య ప్రయత్నం అయితే చేయబోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే ఆ పోలీసులు వచ్చి ఈ కోయట పౌరుణ్ణి తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాంటి ఫిర్యాదు అయితే కంప్లైంట్ అయితే చేయలేదు. తర్వాత విచారించగా మా తల్లి అయితే బ్లాక్ మ్యాజిక్ చేస్తుందన్న ఆరోపణలు అయితే వేయడం జరిగింది. ఇవన్నీ కోయట ప్రభుత్వం నమ్మలేక దీనిపై ఏమీ విచారణ కొనసాగించలేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైతే కోయట పౌరుణ్ణి ఇప్పుడు ప్రస్తుతం జైలుకు తరలించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.